శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం అమ్మవారిని ఎలా రెడీ చేయాలి పూజ సామాగ్రి అంతా ఎక్కడ దొరుకుతుంది ఇప్పుడు నో టెన్షన్ ఒక్క క్లిక్తో పూజ సామాగ్రి అంతా ఈ పూజాస్టోర్.in నుంచి మా ఇంటికి వచ్చేసినాయి మరి ఈ బాక్స్లే ఉన్నాయి చూద్దామా చక్కగా అలంకరించిన అమ్మవారి విగ్రహం పూజకు కావాల్సిన అన్ని రకాల వస్తువులు వ్రత విధాన పుస్తకం ఇంకెందుకు ఆలస్యం ఒక్క క్లిక్తో మీరు కూడా అమ్మవారిని మీ ఇంటికి ఆహ్వానించండి ఈ పూజాస్టోర్.in సౌభాగ్య లక్ష్మీ రావమ్మ తేదీ ఆగస్టు 18, 2023 వారం శుక్రవారం తిథి విదియా రాత్రి 8:01 వరకు నక్షత్రం పుబ్బ నక్షత్రం రాత్రి 10:57 వరకు వజ్రము లేదు దుర్ముహూర్తం ఉదయం 8:24 నుండి 9:14 వరకు మరియు మధ్యాహ్నం 12:36 నుండి 1:27 వరకు శుభ సమయం ఉదయం 6:00 నుండి 6:45 వరకు రాశి ఫలాలు మేష రాశి అందరిలోనూ మీ ప్రత్యేకత చాటుకుంటారు వివాహ ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొని సకాలంలో పూర్తి చేస్తారు మానసిక ధైర్యం విడవవద్దు స్వల్ప ధనలాభ సూచన మేష రాశివారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం గోసేవ చేయడం శ్రేయస్కరం వృషభ రాశి ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది కుటుంబంలో శుభకార్యాల చర్చలు సాగుతాయి సన్నిహితులతో ఉన్న గొడవలు సద్దుమణుగుతాయి మధ్యస్థమైన ఫలితాలు ఉన్నా ఉల్లాసంగా కాలం గడుపుతారు వృషభ రాశివారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం మిథున రాశి ఆర్థిక పరంగా వచ్చేది బెత్తడు పోయేది మూరెడు అన్న చందంగా ఉంటుంది దూర ప్రాంతాల నుండి ఆస్తికి సంబంధించిన లావాదేవీల సమాచారం అందుకుంటారు జీవితంలో తీసుకునే నిర్ణయాలు మీవై ఉండడం శ్రేయస్కరం మిథున రాశివారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం సంకష్టనాశన గణేష స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం కర్కాటక రాశి అద్భుతమైన అవకాశాలు అందుతాయి వాటిని సద్వినియోగం చేసుకోవాలి లేదంటే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది జీవిత భాగస్వామి సలహాపై ముఖ్యమైన వాటికి శ్రీకారం చుడతారు సన్నిహితులను కలిసి ఉత్సాహంగా ఉంటారు కర్కాటక రాశివారు లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయడం అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం సింహరాశి నూతన ఉత్సాహంతో చేపట్టిన కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేస్తారు ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు జీవితంలో కీలక నిర్ణయాలకు తగిన సమయం పడుతుంది ప్రయాణాలు లాభిస్తాయి సింహరాశివారు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం లక్ష్మీ అష్టోత్తర శతనామాలను పఠించడం శ్రేయస్కరం కన్యారాశి సంఘ సేవా కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటారు ఇంటిలో మీ ప్రమేయంతో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు అలంకరణ సామాగ్రి కొనుగోలుకై ధనం నీళ్లలా ఖర్చు చేస్తారు కన్యారాశివారు ఐశ్వర్య నాగినిని ఉపయోగించడం కనకధార స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం తులారాశి ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయవద్దు కార్యాలయంలో ఆటంకాలు ఎదురైనా సహోద్యోగుల సాయం అందుకుంటారు ముఖ్యమైన కార్యక్రమాలను మందకోడిగా అయినా మొత్తం మీద సకాలంలో పూర్తి చేస్తారు తులారాశివారు ఆరవళి కుంకుమను ఉపయోగించడం దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం వృశ్చిక రాశి గృహ నిర్మాణ ఆలోచనల్లో తొందరపాటు వద్దు వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు గడిస్తారు జీవిత భాగస్వామి నుండి సహాయ సహకారాలు అందుకుంటారు మిశ్రమ ఫలితాలతో ముందుకు సాగుతారు వృశ్చిక రాశివారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం ధనుస్సు రాశి
ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారి సాయం అందిస్తారు. గృహాలు, వాహనాలు, వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దూర ప్రాంతాల నుండి వచ్చే శుభ ఆహ్వానాలు అందుకుంటారు. ఆనందాలకు హద్దు ఉండదు. ధనుస్సు రాశివారు నరదృష్టి, నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం, గోసేవ చేయడం శుభదాయకం. మకర రాశి. రాబడికి మించిన ఖర్చులు పెరుగుతాయి, జాగ్రత్త వహించండి. ఆరోగ్యం విషయంలో మెలకువ అవసరం. కష్టానికి తగిన ప్రతిఫలం లభించదు. స్నేహితుల నుండి శుభవార్తలు వింటారు. కొన్ని విషయాల్లో ఊరట లభిస్తుంది. మకర రాశివారు నాగసింధూరాన్ని ధరించడం, ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శుభదాయకం. కుంభరాశి. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూల్లో పాల్గొని విజయం సాధిస్తారు. స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. ఉత్సాహంతో పనులను పూర్తి చేస్తారు. కుంభరాశివారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం, దుర్గాస్తుతిని పఠించడం శుభదాయకం. మీనరాశి. బంధువులతో ఏర్పడిన తగాదాలు పరిష్కారమై ఊరట చెందుతారు. భూములు, షేర్ల క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. విలువైన వస్తువులు, వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. మీనరాశివారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం, లలిత సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం. రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే ఇప్పుడు వేటు న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ములుగువారి ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ చేసుకోండి వేటు న్యూస్ యాప్.